నోటికొచ్చినట్టు తిట్టొచ్చు అవతలున్న ఆయన ముఖ్యమంత్రి ఆయన వయసు 69 70 ఏళ్ళ లేదా తెలంగాణ కోసం సావు నోట్ల తలబెట్టి తీసుకొచ్చిండా లేదా ఇదేం సోయి లేదు ఎడవర్తట ఉర్రాలే టీవీలలో చూపెట్టాలే ఎందుకంటే తెలుసు మీకు ఇక్కడ మా టీవీలలో ఉన్నారు మరి నేను ఈ మాట అంటే చూపెడతారో లేదో గానీ ఎట్లైపోయింది దేశం అంటే ఇప్పుడు మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు కుక్కను మనిషి గరిస్తే వార్త ఈ పిచ్చోళ్ళు ఒరితేనే వాళ్ళకు వార్త మంచి మాటలు చెప్తే వాళ్ళు చూపెట్టరు ఇక ఇట్లా బడి కడుతున్నాం కోనాపూర్ లాంటి చూపెట్టేటోడు ఎవడు ఉండడు అది రాయారు అది పొరపాటున కూడా రాయారు అదే నేను ఇక్కడ ఒక 5 గుంటలే అన్నను ఎవడో వచ్చి ఇక్కడ ఒరిండు అనుకో వాడు ఆయన 5 గుంటలు కబ్జా పెట్టిండు అనగానే అది రాస్తారు అది తెల్లారంతా అదే తిరుగుతుంటది టీవీలలో గిర్ర గిర్ర తిరుగుతుంటది అది నిజం తెలియదు అబద్ధం తెలియదు అలా లోతు ఎంత ఎత్తెంత పొడవు ఎంత ఏముండదు 24 గంటలు అదే గిర్ర గిర్ర తిరుగుతూనే ఉంటారు ఇక ఎందుకంటున్నా అంటే మాట్లాడుడు అల్కగా మస్తుగా మాట్లాడచ్చు నోరే కదా ఏం పాడేది ఎటువడతట్టు మాట్లాడచ్చు ఈయన గిట్లా అనొచ్చు ఆయన గట్లా అనొచ్చు ఆయన దొంగ అనొచ్చు ఈయన లంగ అనొచ్చు ఎటువంటి మాట్లాడచ్చు కేసీఆర్ గారి కుటుంబము ఈ గ్రామము తెలిసిన వాళ్ళు ఈ గ్రామంలో ఉండే పెద్దలకు తెలుసు ఇక మా డాక్టర్ బాలకృష్ణరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు మా నేను మొదటిసారి కలుస్తున్న వారిని మొదటిసారో రెండోసారో అంతే ఇదివరకు ఎప్పుడు కలవలేదు నేను ఈ ఊరి అల్లుడు ఆయన మా నాయనమ్మకు దగ్గర బంధువు మొదటిసారి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినా అంటే ఇప్పుడు బాన్సువాడలో ఒకసారి డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి గవర్నమెంట్లో ఇప్పుడు బాన్సువాడలు ఉంటున్నారు కోనాపూర్ అనగానే ఆయనకు కూడా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి కలవడానికి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేసీఆర్ గారు పుట్టినాడే ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు 100 ఎకరాలు ఆ కుటుంబానికి ఉన్న కుటుంబంలో పుట్టిండు ఆయన కొత్తగా ఆస్తులు కొత్తగా ఒక ఆయన అంటాడు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటాడు ఫామ్ హౌస్ ఎక్కడిది మన ఎక్కడిది ఆడ ఉన్నది పొలం ఆ పొలంలో మధ్యలో ఒక ఇల్లు కట్టుకుంటే దానికి ఫామ్ హౌస్ అని పెట్టి దానికి ఇక లేనిపోని అడ్డగోలు ప్రచారాలు ఒక ఇక ఈ మాట అంటే బాగుండదు కానీ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఒక రైతు కుటుంబంలో పుట్టిన పెద్ద ఆయన ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇన్ని కార్యక్రమాలు రైతుల కోసం జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి మనం చుట్టూ తిరిగి చూస్తే మనకు అర్థమవుతుంది 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఉన్నది అంటే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అదేవిధంగా 50,000 కోట్ల రూపాయలు ఒక రూపాయి కాదు 2 రూపాయలు కాదు 50,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో మీరు మళ్ళా వెనుకకు అట్టే అవసరం లేకుండా రైతు బంధు రూపంలో 63 లక్షల రైతన్నలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరైనా చేసినరా 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినాక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎక్కడన్నా ఒక రైతు చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయినా పాము గుట్టి చచ్చిపోయినా షాక్ కొట్టి చచ్చిపోయినా గుండెపోటుతో చచ్చిపోయినా ఆయనకు ఏమాత్రం ఒక రూపాయి కట్టే అవసరం లేకుండా ఎల్ఐసీల ప్రభుత్వమే మొత్తం పైసలు కట్టి 5 లక్షల రూపాయలు దినవారం కాకముందే ఆ కుటుంబానికి అందుతున్నాయంటే అది కేసీఆర్ ప్రభుత్వం అది రైతుల పట్ల ఆయనకున్న ప్రేమ చెప్పాలంటే చాలా ఉన్నాయి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఇలా ఈ నేల మొత్తం ఈ ప్రాంతం మొత్తం ఈ కామారెడ్డి కావచ్చు పక్కనున్న సిరిసిల్ల కావచ్చు అటు కింద ఉండే ఉస్నబాదు చొప్పదండి మానకొండూరు ఈ ప్రాంతాలు మొత్తం దుబ్బాక సిద్దిపేట ఈ ఏరియా మొత్తం దుర్భిక్ష ప్రాంతం మెట్ట ప్రాంతం ఇట్లాంటి ప్రాంతాల్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా రికార్డు సమయంలో 4 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈరోజు
ఎర్రటి ఎండల్లో కూడా మానేరు మత్తళ్ళు దుంకుతున్నదంటే అది కేసీఆర్ గొప్పతనం, అది కేసీఆర్ పనితనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టెన్త్ పేపర్ లీకేజీలో అరెస్ట్.